నేను మీకోసం ఒక యాప్ ప్రిపేర్ చేశాను. సో ఇది మీకు మ్యాథ్స్ సైన్స్ సొల్యూషన్స్ కోసం. యాప్ నేమ్ వచ్చేసి ఏపీ సైన్స్ స్కూల్. ఒకసారి ప్లే స్టోర్లోకి వెళ్ళి ఏపీ సైన్స్ స్కూల్ టైప్ చేశారంటే మీకు ఇలా ఫస్ట్ ఈ ఐకాన్ వస్తుంది అండి. ఐకాన్ మీరు క్లిక్ చేశారంటే ఏపీ సైన్స్ స్కూల్ ఓపెన్ అవుతుంది. సో ఒకసారి మీరు యాప్ అంతా చూసి నచ్చితే ఒకసారి 5-star రేటింగ్ ఇవ్వండి, కామెంట్ కూడా పెట్టండి. మీరు ఒక యాప్ను ఓపెన్ చేశారంటే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేశారంటే మీకు ఫ్రంట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో మీకు 6th to 10th క్లాస్ ఉంటాయి, ఫిజిక్స్ మ్యాథ్స్. ఒకసారి ఫిజిక్స్ ఓపెన్ చేశారంటే మీకు 6th క్లాస్ ఓపెన్ చేశాను అనుకోండి. సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 అన్ని చాప్టర్స్ ఉంటాయి. సో మీకు స్టేట్ జనరల్ సైన్స్ బుక్స్ వరకు. సో ఒకసారి మీకు నచ్చిన చాప్టర్ 11th చాప్టర్ షాడో సండే మీద ఓపెన్ చేశాను అనుకోండి, మీకు ఇలా స్టార్టింగ్ నుంచి క్వశ్చన్స్ బిట్స్ వస్తాయి. ఇవన్నీ స్టేట్ బుక్లో ఉన్నవి. ఆ బిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఆన్సర్స్ కూడా ఓపెన్ అవుతాయి. సో నెక్స్ట్ ఇవన్నీ మీరు ఎలా ఈజీగా ప్రిపేర్ అవ్వడానికి ఉంటుంది. ఇవి ఒకవేళ మీకు మెటీరియల్ లేని వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు. ఒకవేళ మెటీరియల్ ఉన్న రెండు కంపేర్ చేసుకోండి, ఏది ఈజీగా ఉంటే అది మీకు ప్రిపేర్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో ఇలానే ఒక 6th క్లాసే కాదు, మీకు టోటల్గా 7th క్లాస్ కూడా అలానే ఉంటుంది. నెక్స్ట్ మ్యాథ్స్ కూడా ఉన్నాయి, 6th, 7th, 9th, 10th క్లాస్. కానీ మ్యాథ్స్ ఇంకా అప్లోడ్ చేయలేదు. సో మ్యాక్సిమం నెక్స్ట్ 1 మంత్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు నెక్స్ట్ ఫైనల్ SAT ఎగ్జామ్లోపు ఒకసారి యాప్ని కానీ అప్డేట్ చేస్తే మీకు మ్యాథ్స్ కూడా వస్తాయి. ఒకవేళ మీరు యాప్ని అప్డేట్ చేయకపోతే ఆ మ్యాథ్స్ అనేవి మీకు సొల్యూషన్స్ రావు. సో మ్యాక్సిమం నెక్స్ట్ ఫైనల్ ఏప్రిల్ ఎగ్జామ్స్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీకు యాప్ నచ్చి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఏమైనా సొల్యూషన్స్ రాంగ్ ఉండడం కానీ లేదంటే మీకు ఏమైనా ఎక్స్ట్రా ఆన్సర్స్ కావాలన్నా కింద కామెంట్స్లో కానీ యూట్యూబ్లో కానీ యాప్ స్టోర్లో కానీ చేస్తే నెక్స్ట్ మీకు అవి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్ష వర్క్ షాప్. ఈ వీడియోలో మనం 8th క్లాస్ FA4 మ్యాథ్స్కి కీ చూద్దాం. ఫస్ట్ ఏమో చూడండి, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. 4 1 మార్క్స్ ఇచ్చాడు, 4 1 4 మార్క్స్. ఫస్ట్ బిట్ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2 పవర్-3. సో 2 పవర్-3 ఎలా రాసుకోవచ్చు మనం? 1/2 క్యూబ్. సో 2 క్యూబ్ అంటే 2 × 2 × 2 = 8. సో ఆన్సర్ 1/8. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ ద నెంబర్. సో మీకు నెంబర్ ఇచ్చాడు ఇన్ ద స్టాండర్డ్ ఫామ్. స్టాండర్డ్ ఫామ్లో రాయాలి. సో స్టాండర్డ్ ఫామ్లో ఎలా రాస్తామంటే మీకు ఆల్వేస్ ఒక నెంబర్ ముందు పాయింట్ పెట్టి ఎన్ని నెంబర్స్ ఉన్నాయో రాసేయచ్చు మీరు. సో సింపుల్గా ఇక్కడ అబ్జర్వ్ చేసారంటే కౌంట్ చేయండి నెంబర్స్ మీకు ఎన్ని ఉన్నాయో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో 1 తర్వాత 12 ఉన్నాయి కాబట్టి మీకు పాయింట్ పెట్టుకోవచ్చు. 1 పాయింట్ ఇక్కడ 496 ఉంది, 1.496 × 12 నెంబర్స్ కాబట్టి 10 పవర్ 12 అని రాసుకోవచ్చు సింపుల్గా. ఆల్సో ఈ ప్రాసెస్ బిట్ అయితే మీరు డైరెక్ట్ రాసేయచ్చు. సో 1 మార్క్ కాబట్టి ఈ ప్రాసెస్ రాసేసేయండి. ×10^12 / 10^12. సో 1.496 × 10^12. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, హౌ మెనీ ఫేసెస్ ఆఫ్ క్యూబాయిడ్. సో క్యూబాయిడ్కి ఎన్ని ఫేసెస్ ఉన్నాయి? ఆన్సర్ 6 ఫేసెస్. సో క్యూబాయిడ్ అని మీరు డ్రా చేసుకోవచ్చు. మీరు ఇట్లా ఉంటుంది క్యూబాయిడ్. సో టోటల్గా 1, 2, 3, 4 టాప్ బాటంలో 6 ఫేసెస్ ఉంటాయి క్యూబాయిడ్కి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, ఎక్స్ అండ్ వై ఆర్ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్, దెన్ x/y = 2. సో కాన్స్టెంట్ ప్రపోర్షన్ అవుతుంది. సో మీకు ఎక్స్ అండ్ వై ఆర్ డైరెక్ట్ ప్రపోర్షన్ ఇచ్చినప్పుడు వై ఇటు వస్తే ఏమైంది? x/y = కాన్స్టెంట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ రౌండ్ చూడండి, సాల్వ్ ద ప్రాబ్లమ్స్. సో 2 2 = 4 మార్క్స్ వచ్చాయి, 2 మార్క్స్. సో ఫిఫ్త్ వన్ చూడండి, ఫ్యాక్టరైజ్ 20L²M + 30ALM = 2. సో ఫ్యాక్టరైజ్ చేస్తే మీకు ఏమొస్తుంది? 10LM × 2L + 3A. లేదంటే మీకు 10 కామన్ తీసేయండి, ఎల్ఎం కూడా కామన్ తీస్తే మీకు ఈ ఆన్సర్ వస్తుంది ఫైనల్గా. నెక్స్ట్ ఫైండ్ ఎం సో దట్ −3^(m+1) × −3^5) = −3^7. సో ఎం వాల్యూ ఫైండ్ చేసేయాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేసేయండి బేస్లు అన్నీ −3, −3, −3 ఉన్నాయి. సో అన్నీ ఈక్వల్ కాబట్టి ఈ 2 యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి ఈక్వేట్ చేసేయచ్చు. ఈక్వేట్ చేస్తే మీకు ఫైనల్ ఆన్సర్ సాల్వ్ చేస్తే ఈ ప్రాసెస్ అంతా m = 1 వస్తుంది. నెక్స్ట్ సెవెంత్ వన్ చూడండి, సాల్వ్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్. ఫైండ్ ద ఏరియా క్వాడ్రిలేటరల్ PQRS.
సో 1/4 మార్క్స్ క్వశ్చన్ క్వాడ్రిలేటరల్ ఏరియా ఫైండ్ చేయాలి. ఏరియా ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ ఈ లెంగ్త్ ఆఫ్ ద టూ ఆపోజిట్ సైడ్స్ ఇంటూ డయాగ్నల్ H1+H2. టూ ట్రయాంగిల్స్ ఇచ్చాడు కాబట్టి H1+H2 ఇంటూ డి డయాగ్నల్ లెంత్. సో హాఫ్ ఇంటూ 1.5 ఏమిచ్చాడు మీకు, ఈ లెంత్ 1.5 ప్లస్ ఈ లెంత్ 2.5 ఇంటూ డయాగ్నల్ లెంత్ 5.5. సమ్ చేసి క్యాన్సిల్ చేస్తే మీకు ఫైనల్ ఆన్సర్ 11.0 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ రౌండ్ చూడండి. సాల్వ్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్. 1 8 8 మార్క్స్. సో 8 మార్క్స్ ఇచ్చాడు. ఇవాల్యుయేట్, సో మీకు రేషియో లాగా ఇచ్చాడు. 1 or 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఆర్ బి ప్రాబ్లమ్ ఇచ్చాడు చూడండి. ఫస్ట్ ఏ ప్రాబ్లమ్ సొల్యూషన్ చూడండి. ఏమి ఇచ్చాడు మీకు, 8^-1 × 5^3/2^-4. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఈ 2^-4ని 1/2 రాసుకోవచ్చు. ఈ 2^4 పైకి వెళ్తే ఇంటూ 2^4 అవుతుంది. క్యాన్సిల్ చేసుకుంటే మీకు ఫైనల్ ఆన్సర్ 250 వస్తుంది. ఇది నెక్స్ట్ బీకి సిమిలర్లీ ఇలా సాల్వ్ చేస్తే మీకు సొల్యూషన్ ఉంది, ఆన్సర్ 1/60 వస్తుంది. 1/60. నెక్స్ట్ చూడండి, దేర్ ఆర్ 100 స్టూడెంట్స్ ఇన్ హాస్టల్. ఫుడ్ ప్రొవిజన్ ఫర్ ఆఫ్ దమ్ ఈస్ ఫర్ 20 డేస్. హౌ లాంగ్ విల్ దీస్ ప్రొవిజన్స్ లాస్ట్ ఇఫ్ 25 మోర్ స్టూడెంట్స్ జాయిన్ ద గ్రూప్. సో 100 మంది ఉన్నప్పుడు 20 డేస్ ఫుడ్ వస్తే, ఇంకా 25 మంది ఎక్స్ట్రా జాయిన్ అయితే ఫుడ్ ఎన్ని రోజులకు వస్తుంది. సో ఆన్సర్ X1Y1=X2Y2 ఫార్ములా వేసేయండి. సాల్వ్ చేస్తే మీకు ఫైనల్గా 16 డేస్ వస్తుంది ఆన్సర్.